హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నా చిన్ని ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం చెబుతూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు అయితే చాలా ఎర్లీగా పూజ అయిపోయిందనమాట. ఎందుకంటే ఈరోజు కన్న బర్త్డే అనమాట. కన్న అంటే నా చిన్న కూతురు అండి, లాలసారెడ్డి, తన బర్త్డే. ఇంకా నేను ముందు రోజు ప్లాన్ చేసుకున్నానండి. మొత్తం ఇల్లు అంతా నీట్గా పెట్టేసుకున్నానమాట. అలాగే దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసి నాకు మోస్ట్లీ వీలైనంత త్వరగా పూజ చేసేయాలి, పాప స్కూల్కి వెళ్ళే టైం కన్నా పూజ కావాలి అని చెప్పేసి ముందు ఎర్లీగా లేసేసానమాట. పూజ అయితే నీట్గా పూర్తి చేసుకున్నానండి. ప్రసాదం కూడా చేశానమాట. సేమ్య పాయసం చేశాను. ఇంకా దేవుళ్ళనైతే ఈ విధంగా చిట్టి గులాబీలతోటి, సెంటు గులాబీలతోటి అలంకరించేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే పూర్తి అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉందండి. అందరూ కన్నమ్మను మనస్ఫూర్తిగా దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. పిల్లల బర్త్డేకి, మా యానివర్సరీకి, అలాగే మా వారి బర్త్డేకి, నా బర్త్డేకి ఎర్లీగా పూజ అయిపోయేటట్టే చూసుకుంటామండి. ఎందుకంటే ఆ రోజంతా చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట, మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కొట్టు దగ్గర కూడా పూజ చేస్తున్నానండి. ఈరోజు పూజ అయిపోయేసరికల్లా 6:45 అయిందండి. ప్రతిరోజు 8:30 కల్లా అయిపోయేది, ఈరోజు అయితే 6:45 అయిందనమాట. ఆ టైంకి అయిపోవడం కోసం అని చెప్పేసి నేనైతే 4:00కే లేచానండి. ఇలా బయటకు వెళ్ళేసి చూస్తే చూడండి చీకటిగా ఉందనమాట. కానీ అక్కడక్కడ వెలుగు కనిపిస్తుంది కదా, తెల్లారిందేమో విజయం అనుకుంటారేమో. కానీ ఈ హైదరాబాద్లో ఎప్పుడు లైట్లు ఆన్లోనే ఉంటాయి కాబట్టి పగలకు రాత్రికి తేడానే తెలియదండి. నాకు ఒక్కసారి అయితే కన్ఫ్యూజ్ అవుతానమాట. నేను మిడ్నైట్లో ఒకసారి లేసేసి అట్లా చూసానంటే బాగా వెలుతురు అనిపిస్తుంది. మళ్ళీ టైం చూసుకుంటే అప్పుడైతే నేను పోతా కొడతానమాట. అప్పుడు 2 గంటలు 3 గంటలు అయి ఉంటుంది అనమాట. ఏదన్నా మనకు ఏదన్నా పని ఉంది, ఏదన్నా అకేషన్ ఉంది అనుకున్నప్పుడు అండి, మనం నైటే మోస్ట్లీ పని అంతా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, పొద్దున అనేది బెంగ ఉండదనమాట. ఇక్కడ మనీ ప్లాంట్ కొత్తగా పెట్టానండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా పెట్టానమాట. ఈరోజు కన్న బర్త్డే కదా, కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే సెట్ చేశానండి. ఈరోజు కన్నాకి ఇష్టమైన ఫుడ్ కూడా చేస్తున్నాను. దేవుడికి ప్రసాదంగా అయితే సేమియా పాయసం చేశానండి. సేమియా పాయసం ఎలా చేశారంటే సన్న సేమియాలు దొరుకుతాయి చూడండి. మేము నార్త్లో ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసుకునేవాళ్ళం అనమాట. అవి హైదరాబాద్ వచ్చిన తర్వాత తక్కువైంది. అవి మళ్ళీ నేను రిలయన్స్కి వెళ్తే దొరికాయండి. ఆ పాయసం చేశానన్నమాట. ఇక్కడ ఒవెన్ పైన కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టానండి. భలే అందంగా ఉందన్నమాట. నాకైతే ఈ విధంగా కిచెన్ అంతా సెట్ చేసుకోవడం చాలా చాలా ఇష్టం అండి. చాలా నీట్గా చాలా రోజుల తర్వాత ఇంత నీట్గా అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే ఇంతకుముందు గ్రైండరు అటు సైడ్కి ఉండేది, దాన్ని తీసేసి లోపల పెట్టాను. ఇప్పుడు అవసరం పడితే అప్పుడు తీసుకోవచ్చులే అన్నట్టు. అంటే మన కిచెన్లో ఎక్కువగా మనము క్లమ్సీగా పెట్టుకోకుండా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇది 5:30 అండి. 5:30 నేను ఎంత ఇల్లంతా క్లీన్ చేసుకొని కింద గుమ్మ ముందు అంతా ముగ్గేసుకుని వచ్చిన తర్వాత వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇందాక చూపించిన దానికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందా? అలా ఉందన్నమాట హైదరాబాద్ సిచ్యువేషన్. అది ఇప్పుడైతే స్నానం చేసి వచ్చేసి ఇంకా
దేవుడికి ప్రసాదం కోసం అయితే ఒక బుజ్జి కడాయి పెట్టేసి అందులో పాలు వేస్తున్నానండి. ఈ సేమియా చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. పాలు వేసేసి పాలు మరిగిన తర్వాత అందులో చక్కెర వేసేసుకొని సేమియా వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవడం అనమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యిలో వేయించేసుకొని ఈ సేమియాలు అయితే ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకొచ్చాను కాబట్టి ఇంకా నేను నెయ్యిలో అయితే వేయించట్లేదండి. చాలా సన్నగా ఉండే అనమాట, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మాకైతే చాలా ఇష్టం. ఇది చాలా మిస్ అయ్యామే అనిపించింది అనమాట, మళ్ళీ తీసుకొచ్చాను నేను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇవైతే సన్న సన్నగా తుంపేస్తున్నాను. పాలు కూడా బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు సేమియా వేయాలన్నమాట. సేమియా వేయంగానే పాలన్నీ పైకి వచ్చేసాయి. టక్కన నేను స్టవ్ బంద్ చేశానండి. పెద్ద పాయ మీద తప్పింది అనిపించింది అనమాట, ఎందుకంటే మొత్తం పాలన్నీ బయటకు వచ్చేసేటి. ఇంకా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ టైం వేస్ట్. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసేసానమాట. తర్వాత స్టవ్ వెలిగించేసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి, దాన్ని పక్కన తీసేసి పెట్టి ఇప్పుడైతే నేను మా నూడిల్స్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ క్యాబేజీ, ఆనియన్స్, ఇంకా మనకి మన దగ్గర ఏవైనా వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అండ్ క్యాబేజీ యూజ్ చేశానండి. సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశానమాట. ఇక్కడైతే మంచూరియా బాల్స్ అనేది నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇలా నేను ప్రిపేర్ చేసుకుని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక క్యాబేజీ పెద్దగడ్డ తీసుకొచ్చేసి మనం మంచూరియా బాల్స్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక్కడైతే నూడిల్స్ కూడా నేను నైటే బాయిల్ చేసి పెట్టానండి, ఎందుకంటే కొంచెం లెంతీ ప్రాసెస్ ఉన్న ఫుడ్స్ అయితే ఈ విధంగా చేసి పెట్టుకుంటానమాట. ఇలా మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద రెసిపీ చేయడానికైనా కూడా మనకు టైం అనేది పట్టకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది కదా, అందులో జీడిపప్పు వేయించేసి వేస్తున్నానండి. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది, పక్కన నూడిల్స్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. మా పిల్లలకైతే ఈ మంచూరియాతో నూడిల్స్ చేయడం చాలా ఇష్టపడతారండి, అందుకోసమే నేను బయటైతే కొనకుండా ఇంట్లోనే చేస్తానమాట. ఆ నూడిల్స్లో ఇప్పుడైతే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అది రెసిపీ అనేది చాలా ఈజీ అండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ అడగండి, ఎవరైనా అడిగారంటే కదా రెసిపీ అనేది మీతో షేర్ చేస్తాను నేను. చూడండి, ఇదంతా బాగా కలవడం కోసం అని చెప్పేసి ఇలా టెక్నిక్ అయితే యూజ్ చేశాను. ఇదైతే కడాయి పెట్టానండి. మా దగ్గర అయితే నూడిల్స్ చేయడం కోసమే సపరేట్ ఒక పాత్ర ఉందన్నమాట, అది పైన ఉంది, చాలా పెద్దదనమాట. అంత పెద్దది పెట్టడం ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అదైతే తీయలేదు. ఈ విధంగా నేను ఐరన్ కడాయిలోనే చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు బయట కొన్నదానికన్నా కూడా నేను చేసింది అయితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మా పిల్లలు ఎక్కువ ఇదే ఇష్టపడతారు. బయట తెప్పిస్తానన్నా అన్న కూడా మమ్మీ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే కదా మనం చేసుకోవచ్చు కదా అంటారనమాట. ఎంత మంచి పిల్లలో కదా. కన్నమ్మ బర్త్డే స్పెషల్ అనమాట. ఈరోజు కీర్ చేశాను, అలాగే మంచూరియాతో నూడిల్స్ చేశానమాట. తిని ఎక్కువగా నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఇష్టపడుతుందండి. తను పుట్టింది చండీగఢ్లో పుట్టిందండి. తను మా వారి సర్వీస్లో ఉన్నప్పుడు మేము చండీగఢ్లో పోస్టింగ్ ఉన్నామన్నమాట. అప్పుడు చండీగఢ్ కమాండ్ హాస్పిటల్లో పుట్టిందనమాట. అక్కడ డెలివరీ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈజీగా అయిపోయేలాగా చేస్తారండి. డాక్టర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కు తీసుకోనంతగా ఆ హాస్పిటల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు వంట అంతా పూర్తి చేసుకునేసరికల్లా కన్నమ్మ కూడా నేను జుట్టు ఆరిపోయిందండి. పొద్దునే హెడ్ బాత్ చేయించాను. తను 5 o'clock లేసిందండి ఈరోజు. అంటే మోస్ట్లీ 5:30 లేస్తుంది. ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా లేసింది, ఎందుకంటే తలస్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకుని పోవాలి కదమ్మా అని చెప్తాను. తను చెప్పిన వెంటనే లేసేస్తుందండి. లేసేసి ఇంకా తను హెడ్ బాత్ చేసిన తర్వాత, అంటే నేను హెడ్ తలంతర ఉద్దేశం వచ్చిన తర్వాత తను బాత్ అయిపోయింది. జుట్టు ఆరిన తర్వాత ఇప్పుడైతే జుట్టు వేస్తున్నాను. హెయిర్ స్టైల్ ఏమన్నా వెయ్యాలా అమ్మ అని అడిగితే వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నది. ఇది కన్నమ్మ బర్త్డే డ్రెస్ అండి. ఫ్రాక్ తీసుకోమంటే తను వద్దని చెప్పేసి తీసుకోలేదు. తను అడిగితే హెయిర్ స్టైల్ వేయాలా అని అడిగితే తను హాఫ్ పోనీ వేయమందనమాట. ఇలా వేస్తున్నాను నేను. తనకు జుట్టు చాలా పొడవుగా ఉంటుందండి, చాలా సిల్కీగా కూడా ఉంటుందన్నమాట. మా పిల్లలకైతే ఈ మధ్య తెలుగు బాగా అర్థం అవ్వడం కానీ మాట్లాడడం కానీ చేస్తున్నారండి. కానీ ఇంతకుముందు అయితే తెలుగు వర్డ్స్ మీనింగ్ అయితే చాలా వరకు తెలియకపోతుండే. ఇప్పుడు కాలేజీలో పెద్ద పాపకు అలవాటైంది. ఇప్పుడు స్కూల్లో అయితే తనకు తెలుగు ఉంది కాబట్టి సబ్జెక్టు తిను బాగా నేర్చుకుందనమాట. ఇంకా జుట్టు కూడా వేసేసానండి. ఇంకా తనకైతే ఫుడ్ ఇవ్వాలన్నమాట. దేవుడు దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోవాలి. ఈలోపు నేను మళ్ళీ ఇంకా కిచెన్లో కొంచెం వదిలేసి వచ్చాను కదండి, దాన్ని కూడా కొంచెం డర్టీగా ఉంటే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం డర్టీగా ఉన్నా కూడా నేనైతే యాక్సెప్ట్ చేయలేనండి. కిచెన్ మొత్తం వైట్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి మనకు ఎంత నీట్గా ఉంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇంకా దేవుడి దగ్గర అయితే ఏర్పాట్లు మా వారు చూస్తున్నారండి. ఇక్కడైతే ప్రసాదం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక బౌల్లో సర్వ్ చేస్తున్నాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇదే నైవేద్యాన్ని పిల్లలకు తినిపిస్తానండి. నేను ప్రతి బర్త్డేకి, అంటే మా పిల్లలు ఇద్దరు బర్త్డేకి, మా వారి బర్త్డేకి ఈ విధంగా పాయసం చేసేసి తినిపించడం నాకు
నా పెళ్ళైనప్పటి నుంచి అలవాటు అండి, అందుకే అలవాటుని ఈ విధంగానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. కానీ ఒక్కో బర్త్డే అయిపోతుంటే పిల్లలు పెరుగుతూ ఉన్నారు, అసలు ఎంత త్వరగా పెరుగుతున్నారు అని చెప్పేసి అనిపిస్తుందండి. కానీ మనకు తెలియకుండా పిల్లలు పెద్దగా అయిపోతున్నారండి. కానీ హ్యాపీగా ఉంది. మా పిల్లలైతే ఈ మధ్యకాలంలో ఇక్కడనే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారండి. ఇంతకుముందు అంతా నార్త్ ఇండియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ చాలా కొత్తగా అనిపించేది అనమాట. ఈ 3-4 ఇయర్స్ నుంచి ఇంకా కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడైతే మోస్ట్లీ చాలా వరకు అడ్జస్ట్ అయిపోయారండి పిల్లలు. అందుకే నేను చెప్పాను కదా మా పిల్లలకు తెలుగు అనేది చాలా తక్కువగా అర్థమవుతుంది ఇంతకుముందు అని చెప్పేసి అన్నాను కదండి. వాళ్ళు ఎక్కువగా హిందీ వస్తుందన్నమాట. మా ఇంట్లో కూడా ఎక్కువ పర్సెంట్ మేము హిందీనే మాట్లాడుకుంటూ ఉంటామండి. ఇంకా ఈ మధ్యకాలంలో కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడడం అలవాటు చేసుకున్నాము. కానీ హిందీ మర్చిపోకూడదు లాంగ్వేజ్ అని చెప్పేసి నేనైతే ఎక్కువ మా ఫ్రెండ్స్ తోటి హిందీలోనే మాట్లాడేస్తూ ఉంటానన్నమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం తీసుకెళ్ళాను. ఇంకా పిల్లలకు కూడా నేను ఇంకా ఫుడ్ సర్వ్ చేస్తున్నానండి. పూజ అయితే అయిపోయింది, ఇంకా ప్రసాదం ఇచ్చేసిన తర్వాత పూజ అయితే మా వారు చేసేసారు. ఎంతైనా పిల్లలు ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడతారు కదండి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదు, 10 సార్లు వెంటనే తింటారనమాట. ఈరోజు అందుకోసమే లంచ్ బాక్స్కి అందు బ్రేక్ఫాస్ట్కు రెండింటికి కలిపి నేను నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశానండి. మా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. అది బయట కొనుక్కొచ్చిన నూడిల్స్ అయితే ఇష్టంగా తినరండి. అది నేను చేయాలన్నమాట, బయట తెద్దామన్నా కూడా ఎందుకు మమ్మీ నువ్వు చేయొచ్చు కదా అంటారనమాట. పిల్లలంటేనే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు. అది బండ్లపైన దొరికేది అంత హైజీనిక్గా ఉండదు కదండి. అందుకోసం మోస్ట్లీ నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఎక్కువ పిజ్జాలు బర్గర్లు అయితే ఎక్కువ ఇష్టపడరండి. వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వచ్చానండి, వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా లంచ్ బాక్స్ కూడా సెట్ చేస్తున్నాను నేను. లంచ్ బాక్స్ సెట్ చేసేటప్పుడు నేను అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేసేసి పెడుతూ ఉంటానండి, ఎందుకంటే అది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అందుకే అలా చేస్తూ ఉంటాను. ఇంకా బర్త్డే బేబీ వచ్చేసింది చూడండి. ఇంకా స్కూల్ బస్సు కాలేజ్ వ్యాన్ వచ్చే టైం అయింది కాబట్టి హడావుడిగా వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఇంకా చిన్నపాప బ్యాగ్ అయితే చాలా హెవీగా ఉందండి. ఈరోజు చాక్లెట్ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకోసమే బస్సు దగ్గరికి అయితే మా వారు వెళ్తున్నారు. రోజు పాప ఒక్కటే వెళ్తుంది, కానీ ఈరోజు అయితే మా వారు బ్యాగ్ తీసుకొని వెళ్తున్నారనమాట. ఇలా హెవీగా ఉన్నప్పుడైతే పాప బ్యాగ్ పెయిన్ వస్తుందని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతుందండి. అందుకోసమే నేనైతే మా వారు పంపిస్తూ ఉంటాను. రోడ్ కార్నర్ వెళ్ళేంతవరకు ఈ విధంగా షూట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక్కసారి బోసిగా అనిపిస్తుంది అండి, కొంతసేపు అలాగే కూర్చుని పోతానన్నమాట. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నాకు. పిల్లలు ఉన్నంతసేపు హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటానన్నమాట. కానీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి చాలా బోసిగా అనిపిస్తుంది, చాలా లోన్లీగా కూడా అనిపిస్తుంది అండి. ఇంకా 9:30కి మా వారు వెళ్ళిపోయిన తర్వాత అయితే కనుక ఇంకా పిచ్చి దానిలాగే కూర్చుని పోతానన్నమాట. గార్డెన్లోకి వెళ్ళానండి, సొరకాయలు వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇలా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు గార్డెన్లో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి. నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట. కానీ ఒక్కోసారి అయితే నాకు హెల్త్ బాగుండని కారణం వల్ల టెరెస్ గార్డెన్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఈరోజు అయితే మందారం పూలు కూడా చాలా వచ్చాయండి, కలర్ అయితే చాలా బాగుంది కదా. ఈ ముద్ద మందారం అయితే మెరూన్ రెడ్ అండి, రెక్క మందారం రెడ్ కలర్లో ఉందన్నమాట. వంగ చెట్లకైతే కాయలు పువ్వు చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో కూరగాయల రేట్లు అయితే ఆకాశాన్ని అంటిపోయాయండి. టమాటాలు అయితే మరి విపరీతంగా బీభత్సంగా పెరిగిపోయింది రేటు. మనం బంగారం ఎంత భయపడుతున్నామో కొనడానికి ఇప్పుడు అలాగే టమాటాలను చూసి కూడా భయపడే సిచ్యువేషన్ అయితే వచ్చింది. లిల్లీ పూలు అయితే భలే ఉన్నాయి కదా. మనీ ప్లాంట్ కూడా చాలా పెద్దగా అయిపోయిందండి. ఇది కట్ చేసి వేరే తొట్లో పెడదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కానీ కింది వరకు హ్యాంగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా కాకర చెట్లకైతే పిందె పువ్వు చాలా వచ్చిందండి.
ఈ రేట్ల కాలంలో కాపు వచ్చినా బాగుండు అనిపించింది అనమాట. కానీ మనం మేము ఊరు వెళ్ళినాం కదండి, అప్పుడైతే చెట్లు చాలా దెబ్బతిన్నాయన్నమాట. అయినా పర్లేదు, ఇప్పుడైతే పువ్వు పిందె చాలా ఉందండి. కాకరకాయలు అయితే మా ఇంట్లో ఫేవరెట్ అనమాట, బుజ్జిబుజ్జిగా భలే ఉన్నాయి కదా. నేనైతే ఇది హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నానండి, ఇంకా తప్పదు కదా, బీస్ అయితే రావట్లేదు. అంటే పూల మొక్కలు ఎక్కువ లేవండి, అందుకోసం అని చెప్పేసి బీస్ ఎక్కువ రావట్లేదు అనమాట. ఇక్కడైతే అలసంద చెట్టు, అలాగే శంకు పువ్వు చెట్టు, పల్లీల చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఎక్కువ గ్రీనరీ ఎంత ఉంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుందండి నేచర్ అనేది. మనం అలా కూర్చునేసి కొంతసేపు ఉన్నా కూడా మనం నేచర్ ఎంజాయ్ చేస్తున్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళామంటే ఆ సన్ సెట్టింగ్ టైంలో అలా కూర్చునేసి నేచర్ ఎంజాయ్ చేస్తుంటే సూపర్గా ఉంటుందండి. అలా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇదైతే బిల్లగన్నేరు చెట్టు అండి, ఇది షుగర్ డయాబెటీస్కి చాలా మంచిది కదా హెల్త్కు, అందుకే ఒక మొక్క వచ్చిందనమాట, దాన్ని అలా పెంచేస్తున్నా. పోతాయి అనుకున్న బెండ చెట్లు కూడా వచ్చేసాయి. ఇక్కడైతే వంగ చెట్లకు కాపు వచ్చేసిందండి. అమ్మ పెట్టిపోయిన చిక్కుడు చెట్టు అయితే బాగా తీగేస్తుందండి, అలుకుపోతుంది అనమాట. ఇప్పుడైతే దీనికి పందిరి వేయాలి మనము, భలే ఉంది కదా. ఎండ అయితే ఎక్కువ రావట్లేదండి, మార్నింగ్ టైమ్స్లో కొంచెం చలేస్తున్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా మా వారు అయితే మొక్కలకు నీళ్ళు వేస్తున్నారు, ఇలా ఆడుతూ ఆడుతూ నీళ్ళు వేస్తూ తన ఫోన్ పైన నీళ్లు పోసేసుకున్నారనమాట. అందుకే మనం పోయిన పని సక్రమంగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా సెటైర్ వేశాను. ఇంకా పూలు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కన్నమ్మ బర్త్డే ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేశానన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా వస్తుంది. తనకు ఇష్టమైన కేక్ తెప్పించాను, నైట్ డిన్నర్ కూడా ఏం చేశాననేది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ లాగా మీకు వస్తుంది, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ కోసం ఆల్వేస్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బై బై ఫ్రెండ్స్.